వీడియోలో మనము డ్యూలింగో ఇంగ్లీష్ టెస్ట్ గురించి మాట్లాడుకున్నాము. అంటే ఇది కంప్లీట్ రీప్లేస్మెంట్ ఫర్, అంటే ఇది కూడా ఒక ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అన్నమాట. అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే యూఎస్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఈ టెస్ట్ ఇవ్వచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ రీప్లేస్మెంట్ ఫర్ టోఫెల్ అండ్ ఐఎల్స్. అంటే టోఫెల్కి ఐఎల్స్కి ఇది కంప్లీట్ రీప్లేస్మెంట్ అనేసి చెప్పలేము. బట్ ఇట్ ఈస్ లైక్ ఆల్టర్నేటివ్ ఫర్ సమ్ యూనివర్సిటీస్ మాత్రమే. సో లెట్స్ టాక్ ఇన్ డీటెయిల్ అన్నమాట. సో ఇది చాలా వరకు యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి, ఇది థౌజండ్స్ ఆఫ్ యూనివర్సిటీస్. బట్ అట్ ద సేమ్ టైం అన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేయట్లేదు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోఫెల్ కానీ ఐఎల్స్ కానీ ఏంటి, మెజారిటీ కాదు, మెజారిటీ అంటే 99% ఆఫ్ ద యూనివర్సిటీస్ టోఫెల్ అండ్ ఐఎల్స్ యాక్సెప్ట్ చేస్తాయి. బట్ వేరాజ్ డ్యూలింగో దగ్గరకు వచ్చేసరికి అన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేయవన్నమాట. ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. ఇది లైక్ అడ్వాంటేజెస్ గురించి కూడా మాట్లాడుకుందాము. సో ఇది ఏంటంటే కన్వీనియంట్. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోఫెల్ కానీ ఐఎల్స్ కానీ ఎగ్జామ్ రాయాలంటే ఎట్లా, ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఈటీఎస్ వెబ్సైట్కి వెళ్ళి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ టోఫెల్ తీసుకుంటే ఈటీఎస్ వెబ్సైట్కి వెళ్ళాలి, ఐఎల్స్ తీసుకుంటే ఐడిపి ఇండియా వెబ్సైట్కి వెళ్ళేసి మనము రిజిస్టర్ అవ్వాలన్నమాట. రిజిస్టర్ అయ్యి ఒక ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకొని అండ్ లొకేషన్ కూడా, టెస్ట్ లొకేషన్ కూడా మనము సెలెక్ట్ చేసుకుంటాము. బట్ వెరాస్ ఇన్ దిస్ పర్టికులర్ డ్యూలింగో ఇంగ్లీష్ టెస్ట్ ఏంటి అంటే మీరు ఎక్కడి నుంచి అయినా కన్వీనియంట్గా ఇంట్లో నుంచి అయినా కానీ ఈ టెస్ట్ అనేది, అంటే స్పెసిఫిక్ టైం అని కూడా ఉండదు. మీరు ఆ టెస్ట్కి రెడీగా ఉన్నప్పుడు మీరు ఇంట్లో నుంచి అయినా కానీ ఇవ్వచ్చు అనమాట. సో ఈ మీరు ట్రావెల్ చేసే పని ఇదంతా తప్పుతుంది. అండ్ అండ్ ఇదేంటి అంటే టెస్ట్ రిజల్ట్ ఉంది కదా, అంటే మీరు ఇప్పుడు టెస్ట్ కంప్లీట్ చేస్తారు, టెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత సబ్మిట్ చేసేస్తారు కదా. సబ్మిట్ చేసిన ఒక 2 డేస్కి అంటే 48 అవర్స్కి మీకు రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఆ రిజల్ట్ మీకు త్రూ ఈమెయిల్ పంపిస్తారు. అంటే మీ టెస్ట్ రిజల్ట్ అనేది రెడీగా ఉంది అనేసి త్రూ ఈమెయిల్ పంపిస్తారనమాట. అండ్ మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐఎల్స్ ఎలా మనకి స్కోర్ కార్డ్ ఎలా పంపిస్తారు, అట్ ద సేమ్ వే డ్యూలింగో వాళ్ళు కూడా ఒక సర్టిఫికేట్ రూపంలో మన టెస్ట్ స్కోర్స్ అన్నీ ఉంటాయన్నమాట దాని మీద. సో అది మనం డీటెయిల్గా మాట్లాడుకుందాము. అండ్ అఫోర్డబిలిటీ అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోఫెల్ కానీ ఐఎల్స్ కానీ ఏంటి అంటే మోర్ దాన్ లైక్ 15,000 రూపీస్ ఇట్లా అవుతుంది. బట్ ఇది ఏంటి అంటే చాలా తక్కువలో, అంటే less than $50 లోనే మనకి ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసుకోగలుగుతాము. దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. అండ్ అదర్ వన్ ఈస్ అంటే ఇది ఎక్కడైనా, అంటే ఇంట్లో కూర్చొనైనా లేకపోతే ఇప్పుడు మీరు ట్రావెలింగ్లో ఉన్నా కానీ ఒక డిఫరెంట్ ప్లేస్లో ఒక 1 అవర్ కనుక మీరు స్పేర్ చేయగలిగితే యూ క్యాన్ కంప్లీట్ దిస్ టెస్ట్ అనమాట. అట్లా అంటే సపరేట్గా ఆ టెస్ట్ లొకేషన్కి వెళ్ళే రాయాలని ఉండదు కదా, దట్స్ ద అడ్వాంటేజ్ అనమాట. అండ్ ఇదేంటి అంటే అడాప్టివ్ టెస్ట్, అంటే మీరు ఆన్సర్ చేసే కొద్దీ లైక్ అదేంటి డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఏంటి అంటే మీ లైక్ టెస్ట్ రూల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే మీ ఆ టెస్ట్కి సంబంధించిన రూల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ అండ్ ఆల్సో మీ ఫోటో తీసుకోవటం కానీ అవన్నీ ఉంటాయి అనమాట. ఒక 5 minutes అట్లా. నెక్స్ట్ ఒక 45 minutes మీకు రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ లిజనింగ్ స్కిల్స్ మీద సెక్షన్స్ వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఒక 10 minutes ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ లైక్ అంటే ఎలా ఉంటుంది టెస్ట్ అనేసి ఇది ఒక ఓవర్ వ్యూ మాత్రమే. అండ్ ఇది టెస్ట్ స్కోర్ రిపోర్ట్. అంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఐఎల్స్లో చూసుకుంటే 0 to 9 బ్యాండ్ వరకు ఇస్తారు. సో 6 బ్యాండ్ వచ్చేసింది అంటాము, 7 వచ్చింది, ఐఎల్ 7 వచ్చింది. బట్ వెరాస్ టోఫెల్ అని తీసుకుంటే మనకి ఏంటి అంటే లైక్ 90 వచ్చింది లేకపోతే 100 వచ్చింది, 120 వచ్చింది అనేసి మాట్లాడుకుంటాము. బట్ హియర్ ఏంటి అంటే 10 to 160 రేంజ్లో అనమాట ఆ స్కోర్ వాళ్ళు ఇచ్చేది. సో ఆ స్కోర్ అనేది అండ్ ఈ సర్టిఫికేట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఏది మీకు ఎగ్జామ్ రాసిన ఒక 2 days తర్వాత రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. సో ఆ సర్టిఫికేట్లోనే మీకు ఇక్కడ చూసుకోవచ్చు. లైక్ ఇక్కడ సపరేట్ ఒక లింక్ ఇచ్చారు, అంటే ఆ లింక్ స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ స్టూడెంట్కి సంబంధించింది అనేసి దాని అర్థం అనమాట. సో మీ ఫోటో, మీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ లింక్ టు సర్టిఫైడ్, అంటే ఈ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సపరేట్ లింక్ ఇస్తారు. And ikkada enti ante overall test score first certificate lo adu untadu anamata overall test score ippudu 10 to 160 kada aa range lo meeku 125 ochindi anukunnam so ikkada adi choopistaru anamata and next sections wise ante literacy the test taker's ability to read and write so read and write adi దాని లిటరసీ సెక్షన్ అన్నమాట దానిలో ఎంత వచ్చింది అంటే ఇది ఇండివిడ్యువల్ సెక్షన్స్ అన్నమాట అంటే మనకి ఇప్పుడు ఐఎల్స్ లో TOEFL లో రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ లిజనింగ్ ఇలా ఎలా ఉంటాయో సేమ్ ద సేమ్ వే రైటింగ్ లిజనింగ్ స్పీకింగ్ అండ్ ఇవి అన్నమాట సో యూ కెన్ సీ లిటరసీ ఆ పర్టికులర్ సెక్షన్ లో మీరు లైక్ ఎబిలిటీ టు రీడ్ అండ్ రైట్ అంటే ఆ పర్టికులర్ క్వశ్చన్ చదివి ఎలా ఆన్సర్ చేయగలుగుతున్నారు అనేసి కాంప్రహెన్షన్ లో లైక్ రీడ్ అండ్ లిజన్ సో ఈ ఎబిలిటీస్ ని వాళ్ళు టెస్ట్ చేస్తారు దానిలో మీకు ఇండివిజువల్ గా ఎంత స్కోర్ వచ్చింది కాన్వర్సేషన్ అంటే లైక్ వాళ్ళు అది చెప్పింది విని లైక్ హౌ యూ ఆన్సర్ టు దాట్ పర్టికులర్ క్వశ్చన్ అనేసి అండ్ ప్రొడక్షన్ సో రైట్ అండ్ స్పీక్ సో ఈ పర్టికులర్ సెక్షన్స్ లో ఇండివిజువల్ సెక్షన్స్ లో ఎలా వచ్చినాయో తీసుకొని మీకు ఓవరాల్ స్కోర్ అనేది ఇస్తారనమాట. ఏ యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి మనము ఇప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ మనం పెట్టుకున్నాము ఈ యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయా డ్యూలింగో టెస్ట్ ని అనేసి ఎలా తెలుసుకోవాలి అంటే యూ కెన్ సీ లైక్ englishTest.duolingo.com/institutions ఈ పర్టికులర్ లింక్ లోకి వెళ్తే మీకు ఒక ఈ విండో వస్తుంది అనమాట. ఈ విండోలో మీరు సర్చ్ బై నేమ్ అంటే యూనివర్సిటీ నేమ్ తెలిస్తే కనుక ఆ నేమ్ తో సర్చ్ చేయొచ్చు లేకపోతే లొకేషన్ అంటే ఆ పర్టికులర్ ఇప్పుడు సిటీ ఉంటది కదా యునైటెడ్ స్టేట్స్ లో సిటీ ఉంటది అదే స్టేట్ ఉంటది కదా ఆ స్టేట్ ని బట్టి కూడా మీరు సర్చ్ చేయొచ్చు అనమాట. బట్ హియర్ యూ నీడ్ టు ఫిల్టర్ కేర్ఫుల్లీ అంటే మీరు గ్రాడ్యుయేట్ అంటే మాస్టర్స్ అప్లై చేస్తారు కాబట్టి యూ నీడ్ టు సెలెక్ట్ గ్రాడ్యుయేట్ అన్నమాట. ఒకవేళ మీరు బీటెక్ అప్లై చేస్తున్నారు అంటే అండర్ గ్రాడ్యుయేషన్ కి యుఎస్ లో అప్లై చేస్తున్నారంటే యూనిట్ ఫిల్టర్ బై అండర్ గ్రాడ్యుయేషన్ బట్ హియర్ లెట్ సెలెక్ట్ గ్రాడ్యుయేట్ బికాస్ మనం మాస్టర్స్ కి అప్లై చేస్తున్నాం కాబట్టి గ్రాడ్యుయేట్ అని సెలెక్ట్ చేసుకుంటాము. అండ్ హియర్ ఏంటి అంటే ఇక్కడ చూడొచ్చు మీరు లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ లైక్ 890 ఫిల్టరింగ్స్ ఉన్నాయి. బట్ ఎలా తెలుసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్లహోమా అనేసి సెలెక్ట్ చేశాను సో ఇక్కడ చూడొచ్చు ఆ పర్టికులర్ స్టేట్ లో ఒక్లహోమా స్టేట్ లో ఏ ఏ యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయో మనకి లిస్ట్ వస్తుంది అనమాట. సో హియర్ యూ కెన్ సీ 1 out of 8 అంటే 8 యూనివర్సిటీస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాయి. సో ఈ పర్టికులర్ వాటిల్లో మీరు అనుకున్న యూనివర్సిటీ ఉందా లేదా క్లియర్ గా చూసుకోవాలి అండ్ ఇంకొకటి మీరు గ్రాడ్యుయేట్ అని సెలెక్ట్ చేసుకున్నారా లేదా అని కూడా పర్టికులర్ గా చెక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ South Dakota State University స్కూల్ సెలెక్ట్ అయింది అందుకని ఇక్కడ ఫిల్టరింగ్ తప్పు వస్తుంది అనమాట. గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేసుకొని మనకి డకోటా అంటే లైక్ నార్త్ డకోటా ఉంటుంది సౌత్ డకోటా ఇవి 2 స్టేట్స్ అనమాట. సో దానిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ సౌత్ డకోటా తీసుకున్నాం అనుకోండి ఆ యూనివర్సిటీ ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ హైలైట్ అయింది ఈ పర్టికులర్ యూనివర్సిటీ హైలైట్ అయింది అంటే దట్ విల్ టేక్ అస్ టు దట్ పర్టికులర్ యూనివర్సిటీ లింక్ ఆ యూనివర్సిటీ లింక్ కి మనకి రీడైరెక్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇది అంటే లింక్ అనేది ఎనేబుల్ అయ్యలేదు సో మనకి అక్కడ ప్రెస్ చేస్తే యూనివర్సిటీ లింక్ వెళ్ళట్లేదు కదా సో ఆ యూనివర్సిటీకి స్పెసిఫిక్ గా యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అని ఆ పర్టికులర్ యూనివర్సిటీకి వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ డకోటా తీసుకుంటే ఇక్కడ ఇంకొక విండో ఓపెన్ అయింది సో దానిలో మనకి ఈ డ్యూలింగో టెస్ట్ గురించి పెట్టారా లేదా సో ఆన్లైన్ ఆప్షన్స్ సో హియర్ యూ కెన్ సీ అంటే ఇంటర్నేషనల్ అప్లికేషన్స్ అని ఇచ్చారు ఇంటర్నేషనల్ అప్లికేషన్స్ లో ఈ టెస్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తారు సో డ్యూలింగో కానీ ఐఎల్స్ కానీ TOEFL ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తారు అన్నమాట. పియర్సన్ ఇవన్నీ కూడా సో రిక్వైర్మెంట్స్ లో కూడా ఉందా లేదా అవన్నీ కూడా చూసుకోవచ్చు. అండ్ హియర్ యూ క్యాన్ సీ అంటే ఐఎల్స్ లో 6th వస్తే డ్యూలింగోలో మీకు 100 రావాలి ఈక్వలెంట్ అన్నమాట. అంటే మీ ఫ్రెండ్ ఐఎల్స్ రాశారు అనుకోండి 6.5 వస్తే మీకు డ్యూలింగోలో అంటే ఈ పర్టికులర్ యూనివర్సిటీలో మీకు అడ్మిట్ రావాలి అంటే ద రిక్వైర్మెంట్ ఇస్ 110 రావాలి సో దట్స్ హౌ యూ క్యాన్ చెక్ అన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ డకోటా తీసుకున్నాం సో సేమ్ వే ఆ particular university lo meeku Duolingo anedi accept chestara leda anedi chusukovali. So for example here you can see admissions lo Duolingo English Test anedi icharu. So meeku conditional admit ante inka prerequisites kanaka 80 score full admission ante emi rules and regulations lekunda like full admit icharu ante meeku Duolingo lo 100 score anedi raavali. Ade whereas IELTS lo 6 band పైన రావాలన్నమాట. That's how you can check. So ఇది ఇన్స్టిట్యూషన్స్ గురించి అంటే ఏ ఇన్స్టిట్యూషన్స్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు గ్రాడ్యుయేట్ అక్కడ సెలెక్ట్ చేసుకున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఫిల్టర్. అండ్ మీ ఐడీస్, సో మీకు లైక్ ఫోటో తీస్తారు అండ్ ఆల్సో ఒక ప్రాక్టర్ని కూడా పెడతారనమాట. సో వాళ్ళు మీ టెస్ట్ అంతా కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. అండ్ లైక్ బ్రౌజర్ లాక్డౌన్ అంటే బ్రౌజర్ లాక్డౌన్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, డ్యూలింగో టెస్ట్ తీసుకుంటున్నారు. ఆ టెస్ట్ తీసుకునేటప్పుడు కొంతమంది అనుకుంటారు నేను వేరే బ్రౌజర్ చూసి లైక్ వేరే బ్రౌజర్ ఓపెన్ చేసి ఆ పర్టికులర్ క్వశ్చన్ని నేను సర్చ్ చేసుకుంటాను అనేసి. మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ బ్రౌజర్ నుంచి షిఫ్ట్ లైక్ వేరేది ఓపెన్ చేయడానికి వెళ్తారో అప్పుడు ఎగ్జామ్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో హియర్ యూ క్యాన్ సీ ద టెస్ట్ ఈస్ ఆటోమేటిక్లీ క్యాన్సిల్ ఇఫ్ ద టెస్ట్ టేకర్స్ అటెంప్ట్ టు యాక్సెస్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఆర్ ప్లగిన్స్ డ్యూరింగ్ ద టెస్ట్. అంటే మీరు ఆ పర్టికులర్ ఎగ్జామ్ విండో నుంచి బయటికి వెళ్ళి ఏది ఓపెన్ చేసినా కానీ ఎగ్జామ్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో యూ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లైక్ యూనివర్సిటీస్కి మనం స్కోర్స్ పంపిస్తాము కదా, దీనిలో కూడా మనకి స్కోర్స్ పంపించే ఆప్షన్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే కాదు, తర్వాత కూడా మీరు n నెంబర్ ఆఫ్ అంటే చాలా అంటే ఫ్రీగానే మీరు టెస్ట్ అదే స్కోర్ అనేది పంపించుకోవచ్చు అనమాట. ఏది ఆ లిస్ట్లో ఉన్న యూనివర్సిటీస్కి మాత్రమే. ఇప్పుడు మీరు ఆ లిస్ట్ లో లేకుండా యూనివర్సిటీస్ కి పంపించాలంటే దే డోంట్ యాక్సెప్ట్ కదా. ఆ యూనివర్సిటీస్ ఆ డ్యూలింగో టెస్ట్ ని యాక్సెప్ట్ చేయదు. ఆ లిస్ట్ లో ఉన్న యూనివర్సిటీస్ కి మీరు అప్లై చేస్తే కనుక అప్పుడు డ్యూలింగో టెస్ట్ అనేది మీకు యూజ్ అవుతుంది. సో దాట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఇప్పుడు వాళ్ళకి ఆ పర్టికులర్ యూనివర్సిటీకి ఆ లిస్ట్ లో ఉన్న యూనివర్సిటీకి మీరు పెడదాం అనుకుంటున్నారు. సో ఆ లిస్ట్ లో అంటే మీరు అప్లై చేసుకున్న ఒక 10 యూనివర్సిటీస్ తీసుకున్నారు. ఆ 10 యూనివర్సిటీస్లో అన్ని యూనివర్సిటీస్ డ్యూలింగో యాక్సెప్ట్ చేస్తాయని మనం చెప్పలేము కదా. సో అన్ని ఓకే మీరు ఫైనలైజ్ చేసుకున్న యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి అనుకుందాం అనుకోండి. సో వాటికి ఫ్రీగా మీరు స్కోర్ రిపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 2 యూనివర్సిటీసే డ్యూలింగో టెస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాయి, ఇంకా మిగిలిన 3 or 4 యూనివర్సిటీస్ ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ యాక్సెప్ట్ చేస్తున్నాయి అంటే లైక్ అప్పుడేంటి తప్పకుండా తీసుకోవాల్సింది ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ తీసుకోవాల్సి వస్తుంది. బికాస్ డ్యూలింగో ఓన్లీ 2 యూనివర్సిటీస్ కోసమే డ్యూలింగో తీసుకోవటం అనవసరం. సో అప్పుడు ఏంటి అంటే మీరు ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ తీసుకుంటేనే అన్ని యూనివర్సిటీస్కి పెట్టుకోవచ్చు అనమాట. అది ఒక డిసడ్వాంటేజ్ ఈ పర్టికులర్ డ్యూలింగో టెస్ట్లో. బికాస్ అన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేయవు కదా, ఓన్లీ ఆ లిస్ట్లో ఉన్న యూనివర్సిటీస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. ఇప్పుడు ఇందాక సర్చ్ చేసాం కదా అది. అండ్ ఏదైతే ఇన్స్టిట్యూషన్స్కి మీరు స్కోర్ రిపోర్ట్ పంపిస్తారో ఆ వాళ్ళకి ఏదైనా డౌట్ ఉందనుకోండి, ఈ పర్టికులర్ డ్యూలింగో వాళ్ళ నుంచి వాళ్ళు ఆ షార్ట్ వీడియో కానీ రైటింగ్ శాంపిల్స్ కానీ వాళ్ళు తీసుకుంటారనమాట అడిగి రివ్యూ చేసుకోవడానికి. సో ఈ రూల్స్ ఏంటి అంటే లైక్ మీరు ఒక మంచి రూమ్లో లైక్ క్వైట్గా ఉండే రూమ్లో కూర్చొని అండ్ లైట్ అనేది విజిబుల్గా ఉండాలి, మీ ఫేస్ అనేది క్లియర్గా లైక్ విజిబుల్ గా ఉండాలి ఆ ప్రాక్టర్ కి. అండ్ హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఏమి పెట్టుకోకూడదు. అండ్ అవుట్ సైడ్ లైక్ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ మొబైల్స్ కానీ ఏమి ఎలా ఉండదు. అండ్ మీరు ఆ పర్టికులర్ రూమ్ లో ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఒక్కళ్ళే ఉండేటట్టు చూసుకోండి. సో పేపర్ పెన్సిల్స్ కానీ ఇట్లాంటివి ఏమి అలౌ చేయరు. అండ్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఓన్లీ స్క్రీన్ వైపు చూస్తూ మాత్రమే అంటే పక్కకు తిరగడం అట్లా కూడా చేయకూడదు. సో అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎగ్జామ్ లైక్ లెస్ దాన్ 1 hour అంటే 1 అవరే ఉంటుంది కాబట్టి ఆ 1 అవర్ మీరు కదలకుండా ఎక్కడికి వెళ్ళకుండా కూర్చొని రాసేటట్టు చూసుకోవాలి అనమాట. దీస్ ఆర్ లైక్ టెస్ట్ రూల్స్, టెస్ట్ రిక్వైర్మెంట్స్. మనకి పాస్పోర్ట్ చెక్ చేస్తారు అండ్ ఆల్సో ఎనీ అదర్ గవర్నమెంట్ ఐడి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ ఇది కూడా వాళ్ళు, లేకపోతే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అది కూడా యాక్సెప్టబుల్ అనమాట. సో మీరు ఎగ్జామ్ రాసే రూము క్వైట్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ 60 minutes అంటే ఒక 1 hour లో మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇంటర్నెట్ కనెక్షన్ కూడా పర్ఫెక్ట్ గా అంటే ఏమేమి బ్రేకేజెస్ లేకుండా చూసుకోండి. అండ్ పవర్ పోయింది అనుకుంటే దట్స్ యువర్ ప్రాబ్లం, వాళ్ళ ప్రాబ్లం కాదు కదా. ఓకే, మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, లాస్ట్ లో పవర్ పోయింది అనుకుంటే యూ క్యాన్ సెండ్ అన్ ఈమెయిల్ టు దెమ్ సేయింగ్ వాట్ లైక్ మీరే ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు, లైక్ పవర్ పోయింది, సో కెన్ ఐ రీటేక్ ఎగ్జామ్ వితౌట్ ఎనీ పే లైక్ మళ్ళీ పేమెంట్ చేయకుండా ఎగ్జామ్ రీటేక్ చేయొచ్చా. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి. అండ్ మీకు రిలయబుల్ అంటే మంచి వర్క్ చేసే కంప్యూటర్ కూడా మీరు పెట్టుకోండి. అండ్ లైక్ కెమెరా ఉండాలి, బికాస్ మీకు ఫోటో అనేది తీసుకుంటారు, మీ ఫేస్ అనేది క్లియర్గా వాళ్ళకి కనిపించాలి. అండ్ మైక్రోఫోన్స్, మీ స్పీకర్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేదా ఎగ్జామ్ తీసుకునేటప్పుడు, ఇవన్నీ చెక్ చేసుకోండి. సో ఇది లైక్ డిఫరెన్షియేషన్ అనమాట. అంటే కాస్ట్ ఇప్పుడు టోఫెల్ తీసుకుంటే $200, ఐఎల్స్ తీసుకుంటే మోర్ దాన్ దాట్ లైక్ $15,000 అవుతుంది, వెరాస్ డ్యూలింగో తీసుకుంటే $49 అవుతుంది. సో ఇది లొకేషన్స్, అంటే ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ రాయాలంటే మనం ఆ టెస్ట్ లొకేషన్కి వెళ్ళి రాయాల్సి వస్తుంది. బట్ వెరాస్ డ్యూలింగో ఏంటి అంటే మనం ఎక్కడైనా సరే ఇంట్లో ఉండైనా లేకపోతే వేరే ప్లేస్లో ఉన్నాము, వేరే ఊరికి వెళ్ళాము, అక్కడ ఇంటర్నెట్ అవైలబిలిటీ ఇప్పుడు ఏదైతే టెస్ట్ రిక్వైర్మెంట్స్ టెస్ట్ రూల్స్ చూసుకున్నామో అవన్నీ లైక్ కంప్లీట్గా ఉన్నాయా లేదా చూసుకొని అప్పుడు మీరు ఎగ్జామ్కి రెడీగా ఉండొచ్చు. సో మీరు ఆ పర్టికులర్ సిటీకి ఆ పర్టికులర్ టెస్ట్ సెంటర్కి వెళ్ళి రాయాల్సిన పని ఉండదు. అండ్ టెస్ట్ లెంత్ చూసుకుంటే 4 hours, 3 hours, ఇదేంటి అంటే 60 minutes, అంటే లెస్ దాన్ 1 hourలో కూడా మీకు కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీకు రిజల్ట్ రావాలి అంటే ఇక్కడ టోఫెల్లో ఏంటి అంటే మోర్ దాన్ 10 days లైక్ 14 days టు 13 days అట్లా పడుతుంది అనమాట, 13 days 14 days అట్లా పడుతుంది. బట్ వెరాజ్ డ్యూలింగో ఏంటి అంటే వితిన్ 2 days, దట్ ఈస్ లైక్ 48 hours. అండ్ హియర్ యూ కెన్ షేరింగ్ అంటే ఏంటి అంటే మీరు ఇప్పుడు యూనివర్సిటీస్కి కోర్స్ పంపించాలి అనుకుంటే ఎక్స్ట్రా మనీ పే చేయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ యూనివర్సిటీకి పేమెంట్ అనేది $20 ఎక్స్ట్రా పేమెంట్. అంటే మీరు నీకు ఫ్రీ ఆప్షన్ ఉంటుంది అని చెప్పాను కదా, టోఫెల్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే లైక్ జిఆర్ఈ లాగా, సో ఆప్షన్ ప్లేస్ చేసుకుంటే యూ క్యాన్ సెండ్. బట్ వెరాజ్ ఇక్కడ డ్యూలింగోలో ఏంటి అంటే ఫ్రీగా మీ స్కోర్స్ అనేవి పంపించుకోవచ్చు ఏది చాలా యూనివర్సిటీస్కి. బట్ ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ లిస్ట్లో ఇందాక ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ అంటే యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయా లేదా అనేది క్లియర్గా మీరు చూసుకోవాలి. ఇప్పుడు మీరు సో మీరు అన్ని యూనివర్సిటీస్కి పంపించవచ్చు కదా అనేసి ఆ మైండ్తో ఎగ్జామ్ రాస్తే మాత్రం లైక్ ఇట్స్ ఏ డిసడ్వాంటేజ్ అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ కమెంట్ బిలో. All the very best.